వెంకీ గతేడాదంతా ఖాళీగానే గడిపాడు. తండ్రి మరణం తర్వాత తన సమయాన్నంతా కుటుంబానికే కేటాయించాడు. ఆ విషాదం నుంచి కోలుకున్నాకే కథలపై మనసు పెట్టాడు. 4-5 కథల్ని సిద్ధం చేయించి రంగంలోకి దిగాడు. ఈ ఏడాది మాత్రం కనీసం 3 సినిమాలతోనైనా ప్రేక్షకుల్ని అలరించాలనుకుంటున్నాడు. అందుకు తగ్గట్టుగానే ఉంది ఆయన వేగం. మారుతి దర్శకత్వంలో చేస్తున్న బాబు బంగారం సినిమా ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. వెంకీ ప్రోత్సాహంతోనే ఆ సినిమా అంత వేగంగా పూర్తవుతోంది. రేపో మాపో కొత్త సినిమాల్ని అధికారికంగా ప్రకటించబోతున్నాడు. ఆలోపు బాబు బంగారంకి సంబంధించిన హడావిడి కూడా మొదలు కాబోతోంది. 8 ఫస్ట్ లుక్ ని విడుదల చేయాలని డిసైడ్ అయ్యాడు వెంకీ. స్టిల్ తో పాటు ఓ టీజర్ కూడా ఆ రోజునే విడుదల కాబోతోందట. పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ కూడా 8 విడుదలవుతోందన్న విషయం తెలిసిందే. పవన్ వెంకటేష్ మంచి స్నేహితులు. గతేడాది ఇద్దరూ కలిసి గోపాల గోపాల చేశారు. ఆ తర్వాత పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ చేస్తే వెంకీ బాబు బంగారం చేస్తున్నారు. కానీ మరోసారి ఇద్దరూ కలిసే హడావుడి చేయాలని డిసైడ్ అయ్యారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వెంకటేష్ బాబు బంగారం ఫస్ట్ లుక్ ని సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో పాటే విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. అదే జరిగితే పవర్ విక్టరీ ఫ్యాన్స్ మరింత ఖుషి అవుతారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న బాబు బంగారంలో వెంకటేష్ సరసన కథానాయికగా నయనతార నటించింది.